आनंद प्रियमैन दैव प्रजलारा ई कोरोना संक्षोभम मानवाली कल्लु तेरिपिस्तुंदी कल्लु मात्रमे कादु मानवाली कुल्लुनु हाइड्रोक्लोरिन तो कडिगेसुकोमनि हेच्चरिस्तुंदी मन अपवित्र चेतुल्नि अपरिशुद्ध चेतल्नि मन क्रियल्नि నీళ్లతో మాత్రం కాదు, సబ్బుతో మాత్రం కాదు, శానిటైజర్తో కడిగేసుకోమంటుంది. మనిషిని మనిషిగా జీవించమని హెచ్చరిస్తుంది. మనకు సందేహం కలగవచ్చు, మనిషి మనిషిగా జీవించటం ఏంది? అవును, మరి ఉత్థాన క్రీస్తు సందేశాన్ని విని దాని అర్థాన్ని గ్రహించుదము. ఉత్థాన క్రీస్తు అపోస్తుల కళ్ళు తెరిపించాడు. అపరిశుద్ధమైన వారి మనస్సుని పిచికారి చేసి శుభ్రపరిచాడు. తన గాయాల చేతులతో రక్తమనే శానిటైజర్తో శిశుల గాయాలు కడిగి వారిని పూర్తిగా మార్చేశాడు. ఎంత అద్భుతంగా మార్చాడంటే, పాపిష్టి అయిన మగ్ధలేనను తన మొట్టమొదటి సువార్తరాలుగా ఎన్నుకున్నాడు, దీవించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం మనకు తెలిసిన వచనమే అయినా విందాం. మగ్ధలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందచేశాను. ఈనాడు ప్రియులారా, నిన్ను నన్ను సువార్తీకులుగా కరోనా సంక్షోభం ఆగిపోతుంది. విజయం తథ్యం, దేవుని దీవెనలు తథాస్తు అనే గొప్ప పాస్కానంద సందేశాన్ని మనకిస్తూ మనల్ని సువార్తీకులుగా కోరుతుంది. ఆనాడు క్రీస్తు అపోస్తలకు ధైర్యం ఇచ్చినట్లుగా, శక్తినిచ్చినట్లుగా మనకి ఇస్తున్నారు. నేను ఈ కరోనా విపత్తు కాలంలో ప్రతిరోజు ఇలా దైవ సందేశం ఇవ్వగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మీకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మనమందరం ఆలోచించాలి. ప్రార్థన మొట్టమొదటిది, కానీ ప్రార్థన తర్వాత మనం ఆలోచించాలి, దేవుడు ఎందుకు ఈ విపత్తును, మరలా రెండవ లాక్డౌన్, ఈ విధంగా ఎంతమంది బాధపడుతున్నారు, ముఖ్యంగా పేదవారు, బీదవారు, అనారోగ్యులు, అన్నార్తులు. ఈ విధంగా మనం ధ్యానించి ప్రార్థించాలి. గట్టి నమ్మకంతో సువార్తకు సాక్ష్యం ఇవ్వాలి. మనిషి మనిషిగా మారాలి అంటే ఏంటి? మానవత్వం, మనిషి స్వభావం, మానవుడు బుద్ధిజీవి, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొనే వివేకముతో జీవించాలి. ఆ వివేకం పోగొట్టుకుంటే మనం జంతువులా ప్రవర్తించవచ్చు, క్రూర జంతువుల్లా మనము ఇతరులను పీడ్చి పిప్పి చేయవచ్చు, అంతకంటే ఎక్కువ రాక్షసుల్లా. మానవుడు మాధవుడు కావాలి, కానీ దానవుడు రాక్షసుడు కూడా అయ్యే ప్రమాదం ఉంది. కనుక చెట్లు చేమలు చూస్తున్నాం, వాటి స్వభావం మారదు, పంచభూతాలు మారవు, జంతువుల స్వభావం కూడా మారదు. సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో అలాగే ఒక తేలు చెట్టు మీద నుంచి గాలికి పడిపోయి నీళ్ళలో విలవిలలాడుతుంటే ఒక మనిషి దాన్ని కరుణతో తన దోషుడితో రక్షిస్తే అతన్ని కాటు వేస్తుంది. దాని స్వభావం అది, నన్ను రక్షించాడని కృతజ్ఞత చూపించదు. అదేవిధంగా పాముకి పాలు పోసి పెంచిన అది ఏదో ఒకరోజు కాటు వేయక మానదు, దాని స్వభావం అది. కానీ మనిషికి మాత్రమే మారగల స్వభావం ఉంది. అటు మనిషి మనీషిగా ఋషిగా మారగలిగే శక్తి ఉంది. మనీషిగా ఋషిగా మాత్రమే కాదు, మాధవుడుగా దేవుడిగా కూడా మారే అవకాశం ఉంది. కనుక ఈనాడు పాస్కోత్సవానందాలతో మనం ఆ ప్రయాణంలో, ఆ ప్రస్థానంలో ఉన్నాము. కనుక మనమందరం ముందుకు సాగుతూ ముగ్ధుల మరియం వలె క్రీస్తునాథనేందు ప్రియులార, మనము జంతువుల్లా కాకుండా, రాక్షసుల్లా కాకుండా, ఎందుకు దేవుడు ఈ కరోనాని పంపాడు? ఆయన అనుమతి లేకుండా అయితే రాదు. కరోనా అనేది కిరీటం, ఇది కోవిడ్ అని పేరు. ఎందుకు ఇంతకుముందు 6 కరోనాలు వచ్చాయి, ఇది క్రొత్త, ఇంకా బలం పుంచుకొని మానవులకి మంచి మాటలు, పెద్దల మాటలు, దేవుని మాటలు, ధర్మబోధనలు,
దివ్యవాక్ బోధనలు ఏది కూడా మార్చలేకపోతున్నాయి. ఇంకా అవినీతి అన్యాయ అంధకారములు ఇంకా ఎక్కువైపోతున్నాయి. మనిషి మనిషిని పీల్చి రాక్షసిలా ప్రవర్తిస్తున్నాడు. కనుక ఈ కరోనాని పంపటంలో గల ఉద్దేశం అదే అని ఆలోచించే మనిషి కాలంలో చాలా మదన పడుతున్నాడు. అర్థం కాక ఆస్తికులు దేవుని నమ్మే ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ఏంటి ఇది దేవుని శాపమా కోపమా ఆగ్రహమా ఎందుకు మన మీద అనుగ్రహం లేదని కృతోలికలమైన మనం దైవాధీనం అంటూ దేవుని చిత్తాన్ని ఒప్పుకుంటూనే దేవుడు మనల్ని సరిదిద్దటానికి దీన్ని పంపాడేమని ధ్యానిస్తూ పాస్కా విజయం ఈ కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముదాం. మనలోని జంతు స్వభావాన్ని క్రూర స్వభావాన్ని మన చేతల్ని మన మాటల్ని మన తలంపుల్ని కూడా క్రీస్తు శానిటైజ్ చేయమని పిచికారి చేయమని ఈ కాలంలో మనం చూస్తున్నాము. మన పారిశుద్ధ కార్మికులు చాలా కష్టపడి మొత్తం శుద్ధి చేస్తున్నారు. అందుకే మనం ఎన్నిసార్లు పూజలు ప్రార్థనలు మన పాపాలకి శానిటైజ్ చేసుకోమంటే చాలాసార్లు పెడచెవిని పెడతాము, లేకపోతే ఎందుకు లేని. కనుక ఏ విధంగా చిన్న వైరస్ పెద్దదవుతుందో మనల్ని మన ప్రాణాలని మన కిరీటంలా ఉండవలసిన కరోనా మన మీద కొరివేయుంది. మన నెత్తి నుంచి అరికాల వరకు కాల్చివేస్తుంది. మరణ మృదంగం ద్వారా కూడా అది మనకు హెచ్చరిస్తుంది. అన్ని వేల మంది మరణిస్తున్నారు. కనుక ఈ విధముగా ఈనాడు మనం మంచితనము గెలుస్తుంది, మానవాళి సరిదిద్దుకుంటుంది అన్న నమ్మకంతో క్రీస్తు సువార్తను భక్తుల మరియలా ఇతర పోస్తుల వలె మనమును ముందుగా శానిటైజ్ చేయబడి మనం మారి మన మనస్సులను విచికారి చేయించుకొని ఆ ఉత్థాన ప్రభు మనల్ందరినీ కూడా ముందుకు నడిపించాలని కోరుకుందాం. హల్లెలూయా.